మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ. మాకు నీళ్లు కావాలి అంటూ దమ్మాయిగూడలోని పలు కాలనీలకు చెందిన నాయకులు మరియు స్థానిక ప్రజలు ఏకమై మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు నినాదాలు చేశారు. దమ్మాయిగూడలోని నీటి సమస్య తీవ్రంగా ఉందని, తక్షణమే సమస్యపై దృష్టి సారించాలని స్థానిక ప్రజలు మరియు నాయకులు కమిషనర్ను కోరారు. దీనికి స్థానికులంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులతో చర్చించి ఖచ్చితంగా 10 రోజుల్లో దమ్మాయిగూడలో నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 10 రోజుల్లో మున్సిపల్ కమిషనర్ నుండి చర్యలు చేపట్టకపోతే దమ్మాయిగూడలోని నీటి సమస్య ఉన్నవారు అందరూ ఏకమై పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడతారని తెలియజేశారు. ఎక్కడ పోయినా మాకు వాటర్ సమస్య. ఇప్పుడు కడుపు సెకండ్ ఏంటంటే మీ బోర్స్ అయితే కొన్ని రోజులు బోర్ అయితే మన వాటర్ రెండు కలిపి ఇచ్చారు మనకు రన్ అయింది. ప్రజెంట్ బోర్లంతా అవ్వడంతో టోటల్ డిపెండ్ మన దాని మీద ఉంది. మన ఉన్న టోటల్ పాపులేషన్కి మనము ఈ ట్యాంక్ మీద డిపెండ్ అవ్వడంతో ఏమైందంటే కొద్దిగా 8 డేస్ వచ్చిందో ఒకటి ఒకటేమో అది వాయుశక్తి అక్కడ నుంచి తీసారు ఎగ్రోస్ విలీజ్ వస్తుంది అది నాగారం కూడా ట్రాన్స్మిషన్ వల్ల ఉన్నాయి చెప్పాను. ప్లస్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనుకున్నారు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు సార్ మాట్లాడలేదు ఇంటి మాట్లాడలేదు జీఎం గారు ఇస్తుంది మేడం జీఎం గారితో జీఎం గారితో అన్నిటికీ పైప్ లైన్ వాటర్ క్వాలిటీ లెవెల్స్ పెంచాలి. అమ్మాయి కూడా కంపల్సరీ పెంచాలి. కమిషనర్ కూడా చెప్పిన ఇంకా ముందుకు మీరు ఎందుకు పెంచలేరు మనం ఇస్తలేరు ఒకరికి కమిషనర్ మాకు అందరికీ తెలిసి మాకు సార్ ఉన్నాను సార్ ఎన్ని రోజులు అవుతుంది సార్? 2 సంవత్సరాలే గ్రామ పంచాయతీ.